నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాల్లో పేద ధనిక అనేటువంటి మతం కానీ కులం కానీ సంబంధం లేకుండా అందరినీ ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత చెందేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, మీకు దండం పెట్టి చెప్తా ఇళ్ళ నుండి బయటికి రావద్దని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదేవిధంగా నేను కూడా పినపాక నియోజకవర్గ ప్రజల్ని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మరి ఒకసారి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. మీ గ్రామంలో కూడా ఈరోజు రోడ్ల మీద చాలామంది తిరుగుతూ ఉన్నారు. రోడ్ల మీద తిరిగే వాళ్ళ ఇంటికి కనుక మీరు పోతే మీ పని కూడా మటాస్. వాళ్ళు వచ్చి బయట తిరిగొచ్చి ఆ కుటుంబానికి తగిలిస్తారు, ఆ కుటుంబం మీ ఇంటికి వచ్చి మీ అందరికి తగిలిస్తుంది, మీరందరూ కలిసి ఊళ్ళో తిరుగుతారు, ఊరు మొత్తం నాశనం, ఊళ్ళో ఒక్కడు బతకొని పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే బయట తిరుగుతూ ఉన్నారో వాళ్ళ ఇంటికి దయచేసి పోకండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, అది రోగం ఎవరికున్నదో ఎవరికి లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటువంటి పేదల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ సహాయంతో పాటుగా మన నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది దాతల్ని దండం పెట్టి పేదవాళ్ళని బతికించుకోవాలని చెప్పేసి కోరిన వెంటనే వాళ్ళందరూ చాలామంది స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మన నియోజకవర్గం నుండి 20 లక్షల రూపాయలు పంపించడం, అదేవిధంగా మన నియోజకం చేసుకుంటేనే కూలినాలు చేసుకుని బతుకుతే తప్ప, లేకపోతే మరి వాళ్ళు బతికే పరిస్థితి లేనటువంటి వాళ్ళని ఫస్ట్ విడత ఎంపిక చేస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళకి మనం స్వతహాగా కొంత అవసరాన్ని బట్టి మనం సహాయం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ గ్రామంలో కూడా ఒక కాంట్రాక్టర్కి చెప్తే మీ దగ్గర కూడా ఇంటికొక 25 కేజీల బియ్యం 1000 రూపాయలు, మీ దగ్గర 500 ఇల్లు ఉన్నట్టున్నాయి, సుమారుగా 530 ఇల్లున్నాయి, 530 మంది కూడా మరి 530 ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున, ఇంటికి 1000 రూపాయలు చొప్పున 5 కేజీల బియ్యం చొప్పున ఇప్పిస్తూ ఉన్నాం. ఈరోజు వారందరికీ కూడా మన సాంబాయిగూడ గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కాంట్రాక్టర్ కుటుంబం ఎప్పుడు కూడా మరి భద్రాది రాముని ఆశీస్సులతో ఇదే విధంగా మరి వారు మంచి మనస్సుతో పేదలకు సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని అభినందిస్తూ ఉన్నా.